రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలని గ్రామ పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శనివారం గ్రామ సర్పంచో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు గ్రామ పాలన కూడా సీఎం కార్యాలయం నుంచి జరపాలనుకోవడం సరికాదన్నారు రాష్ట్రంలో రాజు పాలన కొనసాగుతుందని గ్రామాల నుంచి నిధులను దోచుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు పంచాయతీ నిధులు ప్రభుత్వం ద్వారా మళ్లించిన అంశాన్ని తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు పీసీఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ బాపూజీ మాటలకు భిన్నంగా రాష్ట్రంలో పాలన సాగుతుందన్నారు పంచాయతీరాజ్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు అనే సమాంతర వ్యవస్థతో సర్పంచులు డమ్మిలుగా మారని ఆవేదన వ్యక్తం చేశారు తొలుత గల్ఫ్ ఎన్ఆర్ఐలతో సమావేశం చేపట్టారు ఈ సమావేశంలో గల్ఫ్ ఎన్ఆర్ఐలు పార్టీకి కోటి రూపాయల విరాళం అందజేశారు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా పంచాయతీరాజ్ కమిషనర్గా పనిచేసిన శ్రీ చెల్లప్ప గారికి వారి విలువైన సమయం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే చాలా అనర్గళంగా పంచాయతీ వ్యవస్థ మీద విపరీతమైన ఒక అవగాహనని పెంచిన సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజనీతి పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ పంచాయతీరాజ్ గ్రామీణ వృద్ధి మీద గ్రామీణాభివృద్ధి మీద అపారమైన అనుభవం ఉన్న శ్రీ ప్రొఫెసర్ శ్రీ ఈ వెంకటేష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మద్యపాన విమోచన కమిటీ మాజీ చైర్మన్ శ్రీ లక్ష్మణ్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను శ్రీ పుంతు రాజేశ్వరరావు గారికి రూరల్ వాటర్ వర్క్స్ విభాగంలో పనిచేసి ఇంజనీర్ ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసిన జనసేన పార్టీ నాయకులు వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీ చిలకల్పూడి పాపారావు గారికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు శ్రీ జాస్తి వీరాంజనేయులు గారు అఖిల భారత పంచాయతీ పరిషత్ కార్యదర్శిగా ఉన్న వారికి కూడా నా మనస్పూర్తి కృతజ్ఞతలు ప్రత్యేకించి మీ అందరూ ప్రతి సర్పంచ్లు మాట్లాడింది జనసేన సర్పంచుల దగ్గర నుంచి కానీ మిగతా అందరూ కూడా మాట్లాడింది బలమైన అవేకనింగ్ లాగా అనిపించింది కనువిప్పు కలిగేలా ఉంది చిన్నప్పటి నుంచి గ్రామాలే మనకి కీలకమైన వెన్నెంక దేశానికి అనేది విని విని చాలా అద్భుతంగా ఉంటుంది పంచాయతీ వ్యవస్థని మేము చిన్నప్పుడు స్కూల్స్లో చదువుకుంది సోషల్ పాటల్లో చదువుకుంది వాస్తవ రూపంలో చాలా ఉంది ఉందానికి అంటే ప్రతిసారి మేము పొలిటికల్ ప్రాసెస్లో ప్రతి గ్రామాలు పర్యటిస్తున్నప్పుడు ఇందాక వేణు వేణుగోపాల్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు కూడా చెప్తున్న దానికి ప్రతిసారి మేము రాయలసీమలో పర్యటిస్తున్నప్పుడు ఆయన పంచాయతీల మీద ప్రత్యేకించి ఆయన అధ్యయనం చేసిన వ్యక్తి ఏ గ్రామానికి వెళ్ళినా ఒకటే సమస్యలు ఉంటున్నప్పుడు ఉదాహరణకి కొన్ని చోట్ల బాంబ్లాస్టులు జరిగాయి డైనమైట్లు మనకు ముఖ్యంగా ఈ మైనింగ్ కోసం డైనమైట్లు పెడితే అవి పే జెలటిన్ స్టిక్స్ పే ఉంటే అవి పేలిపోయి చాలామంది చనిపోయిన పరిస్థితులు ఉంటాయి రాయలసీమలో అలాంటి చోటకి ఇక్కడ ఎలా పెట్టారంటే గ్రామ సభ తీర్మానం జరగలేదు ఇక్కడ గ్రామ సభలే జరపట్లేదు అనేది ఎందుకు గ్రామ సభలు జరగ జరగట్లేదంటే పంచాయతీ వ్యవస్థ పంచాయతీ సర్పంచ్ గ్రామ స్వరాజ్యం అనే మాటను కేవలం అక్షరాలకు పరిమితం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి ప్రజల నుంచి ఎన్నికైన సర్పంచ్లకు అధికారాలు లేకుండా పంచాయతీల నిధులను మళ్లిస్తూ వైసీపీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధమైనవే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సైతం గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా తన అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడం దురదృష్టకరం ఫలితంగా పల్లెల్లో మౌలిక సదుపాయాలు లేక అభివృద్ధి ఏ కోసాన కనిపించడం లేదు గ్రామ సభలను ఉద్దేశపూర్వకంగా నిర్వహించడం లేదు సమాంతర వ్యవస్థలను తీసుకొచ్చి సర్పంచ్లను అధికార అధికారానికి దూరం చేయడాన్ని ఈ సమావేశం నిరసిస్తోంది కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం ఇచ్చే నిధులను నేరుగా పంచాయతీలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం పంచాయతీలను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా నిలబడాలని పోరాడాలని ఈ తీర్మానం